వీడియోలో సెవెంత్ జనవరి ఎయిట్ జనవరికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మరి ముఖ్యమైన కరెంట్ పరిస్థితి ఉన్నాయి ఆ కరెంట్ అఫేర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన వచ్చే నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోకి అప్డేట్ మీ మొబైల్ అయితే వస్తుంది ఫస్ట్ వీట్ స్మార్ట్ అధ్యయనానికి ఎంపికైన నగరాలు ఏవి ఆంధ్రప్రదేశ్ నుండి స్మార్ట్ అధ్యయనానికి ఎంపిక అయిన నగరాలు కాకినాడ విశాఖపట్నం దేశవ్యాప్తంగా మొత్తం నలభై ఏడు స్మార్ట్ సిటీలు ఎంపిక చేయగా అందులో కాకినాడ విశాఖపట్నానికి చోటు లభించింది దీనిని ఎవరు ఎంపిక చేస్తారనే కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ వీళ్ళు ఎంపిక చేస్తారు స్మార్ట్ సిటీలో వచ్చిన మార్పులు అక్కడి సంస్కృతిని అధ్యయనం చేసేందుకు యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి భద్రా మండ భద్రతా మండలిలో కొత్తగా చేరిన దేశాలు ఏవి సమితి భద్రతా మండలిలో కొత్తగా చేరిన దేశాలు అల్బేనియా బ్రెజిల్ గబాన్ ఘనా యుఏఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యులుగా రెండేళ్ల కాలపర కాలానికి రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెలలో ఎన్నికయ్య ఎన్నికయ్యారు దేశంలో అత్యుత్తమ డీజీపీగా నిలిచిన అధికారి ఎవరు దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా నిలిచిన అధికారి ఆంధ్రప్రదేశ్ డీజీపీ డి గౌతమ్ సవాంగ్ బెటర్ ఇండియా సంస్థ ప్రకటించింది ఎందుకంటే కోవిడ్ క్లిష్ట సమయంలోనూ ప్రజలకు విశిష్ట సేవలు అందించినందుకు గాను ఈ గౌతమ్ సవాంగ్ని దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా నిలిచారు టీనేజర్లకు వ్యాక్సిన్ పంపిణీలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రమేది టీనేజర్లకు వ్యాక్సిన్ పంపిణీలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన జానపద గాయకుడు ఎవరు తెలంగాణ ఎమ్మెల్సీ జై సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన జానపద గాయకుడు గోరటి వెంకన్న తెలుగు భా విభాగంలో వెంకన్న రచించిన పల్లంకి తాళమనే కవితా సంపుటికి ఈ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఈ కేంద్ర సాహిత్య అకాడమీ రెండు వేల ఇరవై గాను ఇరవై భాషల్లో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ముప్పై అవార్డులైతే ప్రకటించారు చాపర్ క్యాష్ ఎంఐ సెవెంటీన్ వి ప్రమాదంపై దర్యాప్తును ఎవరి నేతృత్వంలో కేంద్ర హోంశాఖ నిర్వహించింది ఎయిర్ మార్షల్ మానవేందర్ సింగ్ నేతృత్వంలోని బృందం భారతీయ గ్రామం యొక్క మొట్టమొదటి సాంస్కృతిక సర్వే ఎవరు నిర్వహిస్తున్నారు భారతీయ గ్రామం యొక్క మొట్టమొదటి సాంస్కృతిక సర్వేని ఎవరు నిర్వహిస్తున్నారు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ సర్వేకు పేరు మేర్ గౌ మేరి దొరోహర్ అనే పేరుతో సాంస్కృతిక సర్వే నిర్వహిస్తున్నారు దీనిని ఏ అప్లికేషన్ ద్వారా ఈ సాంస్కృతిక సర్వేని చేపడుతున్నారంటే అంటే సిఎస్సి ఎస్పివి మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ సర్వే చేపడుతున్నారు జాతీయ స్థాయిలో ప్రకటించిన స్కోచ్ అవార్డుల్లో ఏ రాష్ట్రానికి అత్యధిక అవార్డు దక్కాయి జాతీయ స్థాయిలో ప్రకటించిన స్కోచ్ అవార్డులో ఏ రాష్ట్రానికి అత్యధిక అవార్డులు దక్కాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు గోల్డ్ ఐదు సిల్వర్ స్కోచ్ అవార్డులు అయితే వచ్చాయి ఆ అవార్డులు ఏ విభాగంలో వచ్చాయి ఇక్కడ చూసుకుంటే మత్స్యశాఖకు గోల్డ్ మరియు సిల్వర్ అవార్డు వచ్చింది అలాగే వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ నేతన్న నేస్తం మరియు ఫిష్ ఆంధ్రకు గోల్డ్ ఏపీ సీడ్స్ పశుసంవర్ధక సెర్చ్ శాఖలకు సిల్వర్ విజయనగరం జిల్లాకు గోల్డ్ సిల్వర్ అనంతపురం జిల్లాకు గోల్డ్ ఈ స్కోచ్ అవార్డులు అయితే రావడం జరిగింది దేశంలో మొత్తం రాష్ట్రాల్లో కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు గోల్డ్ ఐదు సిల్వర్ స్కోచ్ అవార్డులు అయితే వచ్చాయి ఆంధ్రప్రదేశ్ వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యాప్ పేరుండి వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యాప్ పేరు పశు సంరక్ష యాప్ ఏ రాష్ట్రంలోని స్కూళ్లకు జనరల్ రావత్ పేరు పెట్టారు ఏ రాష్ట్రంలోని స్కూల్కు జనరల్ రావత్ పేరు పెట్టారు మొయన్ జిల్లాలోని ఒక సైనిక స్కూల్కు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ జనరల్ రావత్ రెక్క పేరు పెట్టాలని నిర్ణయించింది రైల్వే ఎన్ని స్టేషన్లలో రైల్ వైర్ సాతి క్యూస్కరాలను ప్రారంభించారు రైల్వే బోర్డు ఎన్ని స్టేషన్లలో రైల్వే సాతి కియోస్కలను ప్రారంభించనున్నారు రెండు వందల రైల్వే స్టేషన్లలో ఈ క్రియోస్కరాలను ప్రారంభించారు ఎందుకంటే బ్యాంకింగ్ బీమా ఇలా రోజువారీ అవసరాలకు సంబంధించిన పలు సేవలను ఇకపై రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్ సిసి ద్వారా అందించాలని ఈ అన్ని రైల్వే రెండు వందల రైల్వే స్టేషన్లలో ఈ కియోస్కరాలను ప్రారంభించింది ఎవరు ప్రారంభించారంటే రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోక్సభలో అభ్యర్థికి ప్రచార వ్యయ వ్యయ పరిమితిని ఎంతవరకు పెంచింది లోక్సభలో పోటీ చేసే అభ్యర్థులకు ప్రచార వ్యయాన్ని పరిమితిని ఎంతవరకు పెంచింది డెబ్బై నుంచి తొంభై ఐదు లక్షలకు పెద్ద రాష్ట్రాల నియోజకవర్గాలకు అలాగే యాభై నాలుగు నుంచి డెబ్బై ఐదు లక్షలకు చిన్న రాష్ట్రాల నియోజకవర్గాలకు అలాగే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థికి ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిని ఇరవై ఎనిమిది నుంచి నలభై లక్షలకు పెద్ద రాష్ట్రాలలో అలాగే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది లక్షలకు చిన్న రాష్ట్రాల నియోజకవర్గాలకు పెంచుతున్నట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోక్సభ ఎన్నికల అభ్యర్థి ప్రచార వ్యయాన్ని పరిమితిని ఎంతవరకు పెంచిందంటే పెద్ద రాష్ట్రాలని నియోజకవర్గాలకు చూసుకుంటే డెబ్బై నుంచి తొంభై లక్షలు అలాగే చిన్న రాష్ట్రాలలోని నియోజకవర్గాలకు చూసుకుంటే యాభై నాలుగు నుంచి డెబ్బై లక్షలు ఇవి లోక్సభకు అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా వ్యయ పరిమితిని అయితే పెంచింది ఇరవై ఎనిమిది నుంచి నలభై లక్షలకు పెద్ద రాష్ట్రాల నియోజకవర్గాలకు అలాగే చిన్న రాష్ట్రాలలోని నియోజకవర్గాలు చూసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది పెంచుతూ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిమితిని పెంచడం జరిగింది ప్రధానమంత్రి భద్రతా వైఫల్యంపై ఏర్పాటైన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ప్రధానమంత్రి భద్రతా వైఫల్యంపై ఏర్పాటైన కమిటీకి ఎవరు నేతృత్వంలో కమిటీ నిర్వహించనున్నారు కేంద్ర హోంశాఖ ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీని ఏర్పాటైతే చేసింది ఇందులో ఐబీ జాయింట్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ఎస్పీజి ఐజీ సురేష్ సభ్యులుగా అయితే ఉన్నారు మరోవైపు ఇదే ఘటనపై విచారణ జరిపేందుకు పంజాబ్ ప్రభుత్వం ఇద్దరు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది వాళ్ళు ఎవరంటే రిటైర్డ్ మెహతా సింగ్ గిల్ అలాగే హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాగ్ వర్మతో కూడిన ఇద్దరు ఇద్దరు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది మహిళల వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు ఎవరు సారథ్యం వహించున్నారు మహిళల వన్డే వరల్డ్ కప్లో భారత జట్టుకు ఎవరు కెప్టెన్గా వహించనున్నారంటే మిథాలి రాజ్ ఈమె వరుసగా హైదరాబాద్కి చెందిన మేతలీరాజ్ వరుసగా మూడే వన్డే వరల్డ్ కప్లలో జట్టుకు మూడోసారి ఇది వరల్డ్ కప్ జట్టుకు సారథమైతే వహించనుంది ఎక్కడ ఈ వరల్డ్ కప్ నిర్వహిస్తున్నారంటే మహిళల వరల్డ్ కప్ న్యూజిలాండ్లో నిర్వహించబోతున్నారు దానికి సంబంధించిన టీంని కూడా బీసీసీఐ ఆల్రెడీ ప్రకటించింది చక్దా సినిమాను ఎవరి జీవిత విశేషాలతో రూపొందించనున్నారు చక్దా సినిమాను ఎవరి జీవిత విశేషాలతో రూపొందించనున్నారు జులన్ గోస్వామి సీనియర్ మహిళా జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న రాష్ట్రం ఇది సీనియర్ మహిళా జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న రాష్ట్రం మణిపూర్ ఏ కమిటీ సిఫార్సు ఆధారంగా బీసీసీఐ దివ్యాంగ క్రికెటర్ల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఏ కమిటీ సిఫార్సు ఆధారంగా బీసీసీఐ దివ్యాంగ క్రికెటర్ల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది జస్టిస్ లోథా కమిటీ సిఫార్సు మేరకు దివ్యాంగ క్రికెటర్ల కోసం బీసీసీఐ ఒక కమిటీని ఏర్పాటు చేసింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలెక్టర్గా ఎవరు నియమతులయ్యారు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలెక్టర్గా ఎవరు నియమతులు అయ్యారు వెస్ట్ఇండీస్ బ్యాటింగ్ దిగ్గజం దిశాన్ హెయిన్స్కు ఆ దేశం చీఫ్ సెలెక్టర్ పదవినదే ఇవ్వడం జరిగింది టీ ట్వంటీలో ఐసీసీ స్లో ఓవర్ రేటుపై కొత్త నిబంధన అదే తీసుకురావడం జరిగింది అది ఆ యొక్క నిబంధన పేరు ఏంటంటే ఒకే ఒక ఫీల్డర్ను తగ్గించడం బాల్య వివాహాల రహిత జిల్లాగా దేశంలో ఏ జిల్లా నిలిచింది బాల్య వివాహాల రహితగా దేశంలోని ఏ జిల్లా నిలిచింది ఒడిసాలోని గంజాం జిల్లా జాతీయ సైన్స్ డే రెండు వేల రెండు ఇరవై రెండు థీమ్ ఏమిటి జాతీయ సైన్స్ డే రెండు వేల ఇరవై రెండు థీమ్ ఏమిటి సుస్థిర భవిష్యత్తు కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ సమగ్ర విధానం అనే థీమ్తో జాతీయ సైన్స్ డే రెండు వేల ఇరవై రెండును ఏర్ థీమ్ ఈ థీమ్ను ఎవరు ప్రారంభించారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ నేషనల్ సైన్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ట్వంటీ ఫిఫ్త్ నేషనల్ యూత్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై రెండు లోగో మరియు బస్కట్ ఎక్కడ ఆవిష్కరించారు పుదుచ్చేరి పుదుచ్చేరి యొక్క గవర్నర్ తమిళ సౌదరంజన్ దీని ట్వంటీ ఫిఫ్త్ నేషనల్ యూత్ ఫెస్టివల్ ఎప్పటి ఎప్పటివరి నుంచి వరకు జరుగుతున్నాయి అంటే జనవరి పన్నెండు నుంచి పదహారవ తారీఖు వరకు జరుగుతున్నాయి ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీస్ లిమిటెడ్ కార్డ్ టోకనైజేషన్ కోసం ఏ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీస్ లిమిటెడ్ కార్డ్ టోకనైజేషన్ కోసం ఏ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది పేటిఎం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ నగరంలో పీజీఐ శాటిలైట్ సెంటర్కు శంకుస్థాపన చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ నగరంలో పీజీఐ శాటిలైట్ సెంటర్కు శంకుస్థాపన చేయనున్నారు ఫిరేజ్పూర్ వాట్ ఈస్ ద డెడ్లైన్ ఫర్ కేవైసీ అప్డేషన్ ఫర్ బ్యాంక్ అకౌంట్స్ పర్ ది రీసెంట్ నోటిఫికేషన్ ఆఫ్ ఆర్బిఐ వాట్ ఈస్ ద డెడ్ లైన్ ఫర్ కేవైసీ అప్డేషన్ ఫర్ బ్యాంక్ అకౌంట్స్ పర్ ది రీసెంట్ నోటిఫికేషన్ ఆఫ్ ఆర్బిఐ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ జిఎస్టీ కౌన్సిల్ ఏ ఉత్పత్తిపై జీఎస్టీ రేటు పెంపును వాయిదా వేయాలని నిర్ణయించింది జీఎస్టీ కౌన్సిల్ ఏ ఉత్పత్తులపై జీఎస్టీ రేటు పెంపును వాయిదా వేయాలని నిర్ణయించింది టెక్స్టైల్ రంగం ద్విచక్ర వాహనాలపై ఏ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలను లీటరుకు ఇరవై ఐదు పైసలు తగ్గించింది ద్విచక్ర వాహనాలపై ఏ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై లీటరుకు ఇరవై ఐదు పైసలు తగ్గించింది జార్ఖండ్ రాష్ట్రం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పరంగా ఏ రాష్ట్రం ఎక్కువగా దెబ్బతిన్నది దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పరంగా ఏ రాష్ట్రం ఎక్కువ దెబ్బతిన్నది అంటే మహారాష్ట్ర ఆ మహారాష్ట్రలో చూసుకుని టోటల్గా ఐదు వందల అరవై ఎనిమిది ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ మూడు వందల ఎనభై రెండు కేరళ నూట ఎనభై ఐదు ఇది ఫ్రెండ్స్ జనవరి ఏడు ఎనిమిదికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మరి ముఖ్యమైన కరెంట్ అఫర్స్ గురించి ఇప్పుడు వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ వీడియో గెలిచి లైక్ చేసి షేర్ చేయండి ట్యాన్స్ ఫర్ వాచింగ్ టెక్జామ్